కోర్టులో ధరణి భూ సమస్యలపై వందల కొద్ది కేసులు నేను చెప్పలే అన్న తెలంగాణ రాష్ట్రంలో ధరణి అనేది ఉట్టబోతుంది దాని దాన్ని మించిన దరిద్రం ఉండదు తెలంగాణ ప్రజలారా ఈ మోసం ఇక మీరు వందేళ్ళైనా మీరు దీని నుంచి బయటపడరని చెప్పినా అన్నట్టుగానే తెచ్చింది ధరణి కాదు ధరణి ఇది కేసీఆర్ తన బావు కోసం తన తన వర్గాల బావు కోసం తన కుటుంబాల బావు కోసం తెచ్చుకున్నటువంటి కథ ఇది ఇది ధరల్లో గల్లంతైన హక్కుదారుల పేర్ల నమోదు నమోదయ్యేలా భూమిని కొన్న రికార్డుల్లో పాత యజమానుల పేర్లే సరిచేసేందుకు మ్యాడ్యూల్ లేకపోవడమే పెద్ద సమస్య కొందరు అధికారులతో నకిలీ యజమానుల కుమ్మకు ఇతరులకు విక్రయం లేదంటే తమ వారసులకు బదిలీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మంది బాధితులు లక్షన్నర మంది బాధితులు ధరణి బాధితులు న్యాయస్థానంలో రోజుకు రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు కేసులు ముప్పై మూడవ మ్యాటిల్లో తొలగని చిక్కులు కలెక్టర్లు చేసినా ధరణిలో నో అప్డేట్ అర్జీదారులు ఆందోళన సిఎస్ దృష్టికి సమస్య అసలు సిఎస్ అనే తోడే సమస్య కారకుడు సిఎస్ఐ అతని దృష్టికి తీసుకో అతనికి తెలియాలా జనాన్ని భూమి పంచాదు ఇరికించి వీళ్ళు దోపిడి పంచాదు దోపిడి కార్యక్రమంలో వీళ్ళున్నారు రాష్ట్రం అగమ్య గోచరం